ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విజయనగరం జిల్లా బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో బాపూజీ గ్రంథాలయం స్థాపకులు ఏర్ల సంజీవ్ నాయుడు ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఒక రోజు దీక్షను చేపట్టారు. స్థానిక బాపూజీ గ్రంథాలయం వద్ద చేపట్టిన ఈ దీక్షను యూత్ లీడర్ గుల్లిపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనుబోతు భాస్కర్, రౌతు అక్కుమ నాయుడు, దత్తి జగన్నాథం, గుల్లిపల్లి సత్యం నాయుడు, గార శ్రీరామ్, మండల త్రినాథ్, యూత్ లీడర్ రవితేజ, నల్ల ఈశ్వరరావు, టి వెంకటరావు, గొర్లి శ్రావణ్ పాల్గొన్నారు. ఈ రోజు ఒక రోజు దేశ కార్యక్రమాన్ని ఈ రోజు చేపడడం జరిగింది. మరి ఈ శిబిరాన్ని మన యూత్ లీడర్ మీసావ శ్రీనివాసరావు ఉదయం ప్రారంభం చేశారు. మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా మన ఎంపీ మమయ్య, తటవర్ వెంకటరావు, గుర్లి శ్రావణు, పినల్ భాస్కర్ రావు, రవి వీళ్ళంతమంది కూడా అలాగే సారిపులు రావడం అంతమంది కూడా వచ్చి ఈ దేశ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశ ప్రజలందరూ కూడా సుభిష్టంగా సుఖ సంతోషంగా ఉంటారు. అటువంటి రైతుకే అన్యాయం జరిగితే దేశం అధోగతి పలవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఈరోజు నాన్న అవసరంతో రైతు యొక్క పరిస్థితి దృష్టిగా ఉంటుంది. దేశానికి వెన్నెముక రైతు అంటున్నాం, రైతు రాజు రైతే రాజు అంటున్నాం, కానీ మాటవరకు పరిమితం అవుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించాలంటే రైతులు దృష్టి పెట్టుకుని పరిపాలిస్తున్న ఏ ప్రభుత్వం మనం ఉంటుంది. ఈ విషయంలో ఈరోజు దేశ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఈ రైతాంగాలకు మద్దతుగా ఢిల్లీలో దేశ చేస్తున్న రైతాంగ మద్దతుగా ఈ దేశ కార్యక్రమాన్ని ఈరోజు చేపడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ఏర్ల సంజీవ్ నాయుడు మానస పత్రిక బాపూజీ గ్రంథాలయం తరఫున ధన్యవాదం తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం. ఈ దేశ శిబిరం విజయవంతం చేయడానికి ఈ మన బాపూజీ గ్రంథాలయం వద్ద ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాతో పాటుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతున్నాం. జై హింద్.